హఠాత్తుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనే ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. ఎప్పుడైతే 48 గంటల డెడ్ లైన్ పూర్తయిన తర్వాత ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, ఏం చేయబోతున్నాం అనేది ఒక డిమాండ్ అయితే తెర మీద తీసుకొచ్చారు. ఖచ్చితంగా అమరావతిలోనే రాజధాని కంటిన్యూ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు, దీనికోసం ఎంత దూరమైనా వెళ్తాం పోరాటం చేయడానికని. అయితే ఇప్పుడు కేంద్రం ఇన్వాల్వ్మెంట్ తప్పనిసరి అని చెప్పి ఇప్పుడు కేంద్రాన్ని లాగాలనే ప్రయత్నం టీడీపీ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో పాటు మరొక ఇద్దరు ఎంపీలు గల్లా జయదేవ్ అలాగే కేసినేని నాని కూడా ఢిల్లీ వెళ్ళి ఇప్పుడు మంత్రణాలు జరపబోతున్నారు, ఢిల్లీ పెద్దలతో చర్చించబోతున్నారు ఈ అమరావతి విషయంలో అనేది. ఎందుకంటే ఇప్పుడు అమిత్ షా గారిని కలవడం అయితే కుదరదు కాబట్టి జేపీ నడ్డా గారితో చర్చించే అవకాశం ఉంది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అపాయింట్మెంట్ దొరికితే ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు గారు అనేది. ఎందుకంటే గతంలోనే 2-3 సార్లు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తే అమిత్ షా గారు కానీ అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ అపాయింట్మెంట్ దొరకలేని పరిస్థితి. మరి ఇప్పుడైనా అపాయింట్మెంట్ దొరుకుతుందా లేదా అనేది ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మొత్తానికి ఇప్పుడు ఢిల్లీ పర్యటన ఒకవేళ జరిగితే, చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటన చేస్తే కనుక దాని పరిణామాలు ఎలా ఉంటాయి అంటే, ఇది కేంద్రంతో ఒకవేళ సాధ్యమవుతుంది, కేంద్రం తలుచుకుంటే, ఒకవేళ కేంద్రం టీడీపీకి సపోర్ట్ చేస్తే 3 రాజధానుల ఏర్పాటు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందా, ఎంతవరకు ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుంది అనేది ఒక అంశం. ఒకవేళ కేంద్రం కనుక ముందే ఆల్రెడీ మేము చెప్పేసాం ఈ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం, మేము జోక్యం చేసుకోలేము అంటే కనుక అప్పుడు టీడీపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అంటే, ఒకవేళ బీజేపీని కూడా బదనాం చేసే ఆలోచనలో ఇది ఒక సరికొత్త రాజకీయానికి తెరతీశారా చంద్రబాబు గారు? ఒకవేళ కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడినా సరే వాళ్ళు నువ్వు అంటే అమరావతి రాజధాని ఏర్పాటుకు మోడీ కూడా ఇష్టపడట్లేదు, గతంలో మట్టి నీళ్లు తెచ్చిన ఆయనే ఇప్పుడు నువ్వు అంటున్నారని చెప్పి బీజేపీని కూడా ఇరుకుని పెట్టే ఒక సరికొత్త వ్యూహం చంద్రబాబు గారు రచించారా? అందుకే ఈ ఢిల్లీ పర్యటన అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చిందా? ఈ ఢిల్లీ పర్యటన వెనక ఇదొక రాజకీయం ఉందా అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఓకే, ఆల్రెడీ వైసీపీకి వ్యతిరేకంగా వైసీపీని ఇరుకుని పెట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఒకవేళ ఇప్పుడు బీజేపీని కూడా ఇందులోకి లాగేస్తే, బీజేపీని కూడా ఇరుకుని పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎదగాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి ముందే కళ్ళెం వేసినట్లు అవుతుంది అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారా చంద్రబాబు గారు అనేది కొంతమంది ఆలోచిస్తున్నమాట. మొత్తానికి ఢిల్లీ వెళ్ళే అవకాశం అతి త్వరలోనే ఉంది అని అయితే ప్రచారం జరుగుతుంది. ఢిల్లీ వెళితే ఎవరిని కలుస్తారు, ఎటువంటి హామీ తీసుకొస్తారు? ఒకవేళ ఢిల్లీ నుంచి వెళ్ళిన తర్వాత కేంద్రం నుంచి లేదంటే భారతీయ జనతా పార్టీని సపోర్ట్ రాకపోతే కనుక దాన్నే మళ్ళీ ఒక బూచిగా చూపించి ఇటు వైసీపీని అటు బీజేపీని, దాంతోపాటు ఎలాగా బీజేపీ జనసేన కూటమిగా ఉన్నాయి కాబట్టి జనసేనని, ఈ మూడింటిని టార్గెట్ చేసి లీడ్లోకి రావాలి, ఇదే సరైన సమయం అని అనుకుంటుందా తెలుగుదేశం పార్టీ? మరి ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.